नमस्ते स्वामी एक्चारा खमारा इंत मुदे फस्टमेंटे स्वामी इक स्वामी दर वातावरण फस्टम कदा आदिवार चिंतार फस्ट चला लोकेशन मन की अंदर लोकेशन चूस वा मैं इकड़क चला स्वामी चला दर्शन दी चूसा फस्टमेंटे मैं अरगा मैं जी इपड़े मिसेस गार नेक्स्ट चला अंदर नमक वस्तु देवालय की नमक नमक वा चला लोकेशन इकड़ नमस्ते अंडी भद्राद्री स्वामी महिमल स्वामी दी रुपये अरे जरूर चपगलता असल जरिया अंटे बाबू की सैटल एम चेस्तारंडि मी बाबू वच्चारंडि मी बाबू रालेदंडि अंटे मोक्कुन्न एन्नि वारालकैंदंडि मी बाबू सेट रेंडो वारंलो मीरु अनुकुन्नदैते सेट अयिपोयिंदि అంటే ఏమొచ్చిందండి మీ బాబుకి ఆ జాబ్ లాంటిది వచ్చిందా కాంట్రాక్ట్ వచ్చిందా ఇంకేమన్నా కాంట్రాక్ట్ దా బేస్ కిందనే చేస్తున్నాను కాంట్రాక్ట్ బేస్ కింద ఒక జాబ్ అయితే వచ్చింది మీరు అనుకున్న ఇంకో కోరిక ఏంటండి ఇప్పుడా అంటే రెండు కోరికలు నెరవేరేన అన్నారు కదా నేనైతే ఒకటి ఉన్నా ఒకటి నెరవేరేది ఓకే మళ్ళీ ఇప్పుడు ఏంటంటే పాపకు ఒక సంతానం కావాలని తీసుకొచ్చారండి పాపని తీసుకురాను దూరంలో ఉంటారమ్మా తర్వాత తీసుకుందామని అంటే మీరైతే ఫస్ట్ సామార్కి విన్నపించుకోవడానికి వచ్చారు మీరు నమ్ముతున్నారా అండి ఇక్కడ సామార్కి మహిమలు ఉన్నాయని చెన జరుగుతుంది ఇక్కడ రాబే భక్తులు సామార్ మహిమల గురించి ఏమ చెప్పగలుగుతారండి ఈ రాబే అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కొంచెం అంత మంచిరం జరుగుతుంది అని అనుకున్న ఎవరు అనుకుంటే వాళ్ళకి అన్ని కోరికలు నెరవేరుస్తున్నాడు ఇక సామి మహిమ అంటే ఇక మామూలు మనం చెప్పాకనే నోట్ తోటి ఆయన అన్ని ఆయనే చూసుకుంటున్నాడు చాలా మంచి జరుగుతుంది జై నరసింహ కోరుకున్నారండి అది నెరవేరుస్తుంది మరి స్వామివారి దయ నేను తాగుడున్న డ్యూటీ మంచి పోవాలని కోరిక కోరుకున్నాను ఇదే నెరవేరిస్తే మళ్ళీసారి కంపల్సరీగా వస్తానని జై నరసింహ జై జై నరసింహ ఉగ్రవ నరసింహ నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చారండి గోవిందరాల నుంచి వచ్చారా స్వామివారి దగ్గరికి ఇదే ఫస్ట్ టైం ఇంత ముందు వచ్చారండి నాలుగో వారం వచ్చారా అంటే ఇక్కడికి వచ్చే భక్తులు ఏదో కోరిక కోరుకుంటున్నారు అలా మీరు ఏమైనా కోరుకొని వచ్చారండి చెప్తారండి ఏంటది మా బాబుకి ఈ బాబుకేనండి ఆ రాత్రి కనపడదు పౌరు కనపడదు ఆ రేచికట్ల అక్క ఆ నాలుగో వారం వచ్చింది అంటే రేచికట్ పోవాలన్న ఉద్దేశంతో స్వామివారిని దర్శించుకున్నారు నాలుగు వారాల నుంచి ఏమన్నా మార్పు కనిపించిందండి మరి మార్పు
చదువుకుంటానండి బాబు ఏం చదువుతున్నాండి 10th క్లాస్ ఓకే ఒకసారి ఇవ్వరా ఏం పేరు నాని విక్రమ్ బాబు విక్రమ్ చదువుతున్నా ఏం చదువుతున్నా 10th క్లాస్ అంటే నీకు మామూలుగా డే టైం లో కనిపిస్తదా డే టైం లో కనిపిస్తుంది నైట్ టైం లో అసలు కనిపించదా నైట్ టైం కొంచెం తక్కువ కనిపిస్తుంది నువ్వు చదువులో మంచి చదువుకుంటావు అంటే అక్షరాలు అవి మంచి కనిపిస్తాయా దూరం నుంచి అయితే కొంచెం అయితే ఇప్పుడు మీరు సోమవారం దగ్గరికి నాలుగు వారాలు వచ్చావు నువ్వు కూడా రెండు వారాలు వచ్చావు కదా మరి నీకేమన్నా కొంచెం ఇంప్రూవ్ అనిపించింది అంటే మార్పు లాంటిది ఏమన్నా అంటే ఆ అక్షరాలు కనిపించడంలో కానీ నీకు ఆ కళ్ళు కనిపించడంలో కానీ ఏమన్నా మార్పు లాంటిది ఏమన్నా వచ్చిందా ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారు నమ్మి అనుకున్న కోరికలు నెరవేర్తుందని చెప్తున్నారు నీకు నమ్మకం ఉందా నాని స్వామివారి మీద నీకు నమ్మకం ఉందా మీరైతే నమ్ముతున్నారు మీ బాబుకి రేచి ఇక్కడ పోవాలన్న ఉద్దేశంతో వచ్చి మీరు పాలు పొంగిస్తున్నారు కదా ఈ రోజు అంటే నాలుగు వారాల తర్వాత పాలు పొంగిస్తాను మొక్కున్నారు ఏమన్నా మీ బాబుకి అయితే మంచి కావాలి మీ కోరిక అయితే మీ బాబుకి మంచి కావాలన్నది దేవుని మీద భారం వేసి అయితే వస్తున్నారు